పై లంఘించను బాలుడు పేరు శాతకర్ణి సూను కళ్ళముగా సవారి చేసెను పేరు శాతకర్ణి గబుల పసివాడా సింగము నలచిన మొనగాడా సింగము నలచిన మొనగాడా సింహవాహనుల పరంపర పేరును నిలిపిన వారసుడా పేరును నిలిపిన వారసుడా దింతక తగ ధిన్ ధిన్ దింతక తగ ధిన్ ధిన్ దింతక తగ తగ ధిన్ తగ 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 దింత దింత ధిన్ ధిన్ దింతక తగ తగ ధిన్ తగ 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 దింత దింత ధిన్ ధిన్. అలా బాలుడా భానుడా అన్న చందాన శాతకర్మి ఎదుగుతున్నాడు. అమర శాతవాహనుల ఆశలు, ముక్కోటి దేవతల ఆశీసులు, తల్లి గౌతమి బాలాశ్రీదేవి ఆశయాలు కలిసి దినదిన ప్రవర్ధమానమవుతున్నాడు. గౌతమి మాత గోరు ముద్దలే వీరసుత్తులాయే వీరసుత్తులాయే కత్తులు అమ్ములు సరసూలమ్ములు ఆట బొమ్మలాయే ఆట బొమ్మలాయే 18 ఏళ్ల ప్రాయమందు పట్టాభిషిక్తుడాయే పట్టాభిషిక్తుడాయే. జయ హో శాతకర్ణి సార్వభౌమ, జయ హో, జయ హో శాతకర్ణి సార్వభౌమ, జయ హో. అప్పుడే పట్టాభిషక్తుడైతే మరి పెళ్ళో వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా. ఇష్టా సఖి విశిష్టా సఖి మనసిచ్చింది చూడుబా సిష్టి సఖి ఇష్టా సఖి విశిష్టా సఖి మనసిచ్చింది చూడుబా సిష్టి సఖి బాలా డబ్బుల తల్లి మల్లె పెన్నెల పల్లి మనుబాడ పచ్చబా సిష్టి సఖి ఇంత చక్కని దంట పూర్వ పుణ్యాల పంట ఇంకేడ కనరాదు మన కళ్ళకి చూపు తగులకుండ కష్టం కలుగకుండ దిష్టి తీయరమ్మ ఆ జంటకి ఇష్టా సఖి విశిష్టా సఖి మనసిచ్చింది చూడుబా సిష్టి సఖి. ఇంత దిష్టి తీశాక కష్టమెందుకుంటుంది మిత్రమా? లేదు లేదు, ఇన్నేళ్లకి ఇన్నాళ్లకి ఆ జంటకి కష్టం ఎదురయ్యింది. సాటి రాజుల దరంగా యువరాజులతో చే దొంగ బిడ్డల బతుకుల బెంగా తనతో యుద్ధమంట బెదరంగా చుట్టుపక్క రాకుమారుల్ని ఎత్తుకెళ్లి నా మీద యుద్ధానికొస్తే మీ బిడ్డల్ని చంపుతానని రాజుల్ని బెదిరిస్తున్నాడా నెహబాణుడు? ఈ హెచ్చరిక శాతకర్ణుల వారిదాకా వెళ్ళిందా? అమ్మా సయం తీర్థంగా ఖండాలన్నీ కలుపంగా జైత్రయాత్రలో భాగంగా దూతను పంపెను ధర్మంగా. ఓ నెహబాణ, నీ కత్తిని మా దూతకిచ్చి శరణు వేడితే మాకు సామంతుడిగా బ్రతకనిస్తానన్నాడు శాతకర్మి. అప్పుడు ఆ పాపి నెహబాణుడేమన్నాడు? నీకన్న బిడ్డడు పూలో మా బాలుణ్ణి పంపించమన్నాడు పంపించమన్నాడు కొమరుణ్ణి అర్పించి శరణు కోరమని కబరు పంపినాడు కబరు పంపినాడు. శాతకర్మి మహారాజందుకు సరేనని బదులంపినాడు శాతకర్మి మహారాజందుకు సరేనని బదులంపినాడు. ఆశ్చర్యం ఆశ్చర్యం, అజేయుడు అపరాజితుడు అవక్ర పరాక్రముడైన శాతకర్మి మహారాజు కన్న బిడ్డను శత్రువుకు అప్పగించడానికి ఒప్పుకున్నాడా? మేము నమ్మం, కానీ నిజం ఆ మహారాజు ఆంతర్యమేమిటో ఆ అంతర్యామికే తెలియాలి. అయ్యో, మరి ఆ తల్లి వాసిష్ఠీదేవి ఏమవునో కదా? అయ్యో, భర్త మనసులో ఏ ఉన్నదో బిడ్డకు ఏ